యాక్చువల్లీ అంటే కోప్పడకండి బ్రో, చెప్తే కదా తెలుస్తుంది కోప్పడేది. యాక్చువల్లీ నేను మీ సిస్టర్ లవ్ చేస్తున్నా బ్రో. మీకు అత్తచెల్లు ఉన్నారా? ఒకవేళ నేను అడుగుతాను తప్పే అన్న, సారీ అన్న. ఒకవేళ నేను వచ్చి నిన్ను అడుగుంటే నీ రియాక్షన్ ఎట్లుంటుంది? హే గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రాంక్ టాక్స్. ఈరోజు వీడియో కొంచెం కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. మా ఫ్రెండ్ తులసి పైన ప్రాంక్ చేయమని ప్రత్యూష్ అనే బ్రదర్కి చెప్పాను, కానీ తులసి నేను కలిసి ప్రత్యూష్ పైన ప్రాంక్ చేశాం. వీడియో కన్ఫ్యూజ్ కాకుండా నేమ్స్ డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సంగతులు చెప్పాల్సి ఏమి? లోకేష్ ఎట్లా, ఏం పరిస్థితి? హాయ్ ప్రత్యూష్, బాగున్నావా? హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. థ్యాంక్స్, సేమ్ టు యూ. లోకేష్? లోకేష్ ఫోన్ ఏం రాలే ఇంకా. తెలుసా ఎవరి అబ్బాయా? తెలుసు, నీ తెలుసా? తెలుసు, తెలుసు. ఎట్లా తెలుసు నీకు? అంటే తెలుసు బ్రో. తెలుసా అబ్బాయి? అంటే నేను చూసాను బ్రో చాలా బాగు. అంటే విషయం మాట్లాడాలి బ్రో. చెప్పు, పర్లేదండి. అంటే యాక్చువల్లీ అంటే కోప్పడకండి బ్రో. చెప్తే కదా తెలుస్తుంది కోప్పడేది. యాక్చువల్లీ నేను మీ సిస్టర్ లవ్ చేస్తున్నా బ్రో. మా సిస్టర్? ఏంది ప్రత్యోష్? అంటే తనకు కూడా చెప్పలేదు, ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు బ్రో. బ్రోకి చెప్పాక మళ్ళీ డిసిషన్ తీసుకుని మళ్ళీ చెప్తాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? అంటే తనకు కూడా చెప్పలేదు, ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు బ్రో. బ్రోకి చెప్పాక మళ్ళీ డిసిషన్ తీసుకుని మళ్ళీ చెప్తాను. నాకు ఆ మెయిన్ మ్యాటర్ అర్థం కాలేదు. నువ్వు నేరుగా నా దగ్గరకు వచ్చి మీ సిస్టమ్ లవ్ చేస్తున్నాను అంటే ఏమని అర్థం? నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. కోపడకండి బ్రో. అంటే ఏం లేదు, కోపం కాదు తమ్ముడు. అర్థమైంది. నేను ఎవరు తెలుసా నీకు? గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చిన మళ్ళీ టోర్నమెంట్ లో పెట్టద్దు. తెలుసా? నా పేరు తులసిరాము. నేను నన్ను ఎప్పుడైనా చూసావా? నా పేరు ఎప్పుడైనా విన్నావా బయట ఎవరైనా మాట్లాడడం కానీ చెప్పడం? తెలుదా? సోషల్ మీడియాలో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, గ్యాదర్ చేసి నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఇంత ఇదిగా చెప్తున్నాడంటే నేను చెప్పాలి కదా డైరెక్ట్గా. కూడా ఎట్లుంటాను నేను, నా బిహేవియర్ ఎట్లా ఉంటుంది నేను బయట ఎట్లా అంటుండే తెలియాలి కదా. కాదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఫోన్ చెప్పే? ప్రత్యూష్ అబ్బాయి పేరు. ప్రత్యూష్ తాలివేకాల నేనే కదా. మధురానగర్. మధురానగరే? ఒక్క నిమిషం. దేనికి తెలుసు ఫోన్లు అంతా ఎందుకు తెలుసు? మనం మాట్లాడుతున్నాం. అబ్బాయి ఏదో చెప్తున్నాడు. రైల్వే కాలనీలో ప్రత్యూష్ మధురానగర్ అంట, ఒకసారి డీటెయిల్స్ కనుక్కుంటావా? కాదు, చిన్న మ్యాటర్ అయింది. అట్లా ఏదన్నా ఉంటే మనం నేరుగా మాట్లాడుకొని ఇట్లా నేరుగా అడిగితే ప్రత్యూష్ అనే అబ్బాయి చెప్తాను. లేదు చెప్తా, కనుక్కో ఒకసారి. సరేనా, కనుక్కో, ఇప్పుడే కనుక్కో. నాకు వెంటనే ఇప్పుడే ఫోన్ చేయాలి. ఏ వాడికేం చెప్పొద్దు, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. జస్ట్ నార్మల్ కనుక్కో. సరే, వదిలే తులసి. నువ్వేం చేస్తావు చెయ్యి అబ్బాయి, మళ్ళీ ఇంటి వరకు ఎందుకు? శివా ప్లీజ్, ఫ్రెండ్ అని నీకు చెప్తున్నాను నేను. మామూలుగా వాళ్ళ అన్న నా ఫ్రెండ్ పిల్లోడు. నువ్వు నా ఫ్రెండ్ అనేసి నేను నీతో నార్మల్గా మాట్లాడుతున్నాను. లేదు, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అంటున్నాను. ఏం చేయమంటావు చెప్పు. మళ్ళీ బయట అంతా ఎందుకు? నా గురించి బాగా తెలుసు. సారీ, నేను ఎట్లా అంటాను నీకు తెలుసు. సారీ, నీకు తెలుసో లేదు నేను ఎట్లా అంటాను ఒకసారి కనుక్కొని మళ్ళీ వచ్చి నా దగ్గర మాట్లాడుకుందాం. అర్థమవుతుందా? సీరియస్ అవుతుంది శివా ప్లీజ్. వదిలే తులసి, సీరియస్ ఎందుకు? ఊరికే ఎప్పుడో కలిసినాము, ఎప్పుడో ఒకసారి కలుస్తాము. శివా ప్లీజ్, నువ్వు వెళ్ళిపో, సైడ్కి వెళ్ళిపో. వెళ్ళిపో ప్రతీష్. ఎక్కడికి పోనీ? పోనీ తులసి. ఏ వినాయ్,
ఎక్కడున్నారా? ఎవరున్నారు ఇంకా కూడా? ఒక్క నిమిషం, ఎక్కడున్నావు చెప్పు కరెక్ట్గా. ఆడ ఈడ ఫస్ట్ గేటా? సరే ఒక్క నిమిషం, మన ఆర్ట్స్ గేట్ ఉంది కదా మెయిన్ గేటు, ఆ మెయిన్ గేట్ నుంచి కొద్ది లోపలికి వచ్చామంటే రైట్ సైడ్ తులసి ప్లీజ్. రే ఒక్క నిమిషం రా సార్, అర్జెంట్ కదా. తులసి పోని తులసి, పాపం వాళ్ళ అన్నకి తెలిస్తే నాకు మాట వస్తుంది, వాళ్ళ అన్నకి తెలిస్తే ఊరికి మాట వస్తుంది. తులసి పాపం శివ ప్లీజ్, వాడు చిన్నవాడు రా, వదిలేరా. వద్దు, ఎట్లా డైరెక్ట్గా ఎట్లా అడుగుతాడు? నీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఒకవేళ నేను అడుగుతాను తప్పే అన్నా, సారీ అన్న. ఒకవేళ నేను వచ్చి నిన్ను అడుగుంటే నీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఓకే బాబు గారు రండి అనేసి అని చెప్పి కాంప్రమైజ్ అవుతారా? సరే సార్, చేయదు పాపం, వదిలేరా. వద్దు శివ, గుమ్ముండు శివ, నీకు తెలుసు నా గురించి. నేను అసలే నాకు ఇప్పుడు ఉండే టెన్షన్ చాలా, నేను ఈ మధ్యలో నీకు తెలిసిందే ఈ మధ్య కోర్టు చాలా వరకు తిరిగి తిరిగి విసిగి తిరిగినా నేను, చాలా నీకు తెలుసు మొత్తం మ్యాటరు. దయచేసి నన్ను టెన్షన్ పడ్డది దాని మించి, నువ్వు సైడ్కి అయిపో. బామ్మడ్డ అంతా ఎందుకు తెలుసు? మౌనికాన్ని లో చేస్తానంట మా చెల్లి బా, నాతో వచ్చి డైరెక్ట్గా చెప్తాను. మధురా నగర్ అంట, రైల్వే కాలనీ సైడు మధురా నగర్ అంట. సరే ఇప్పుడు ఏం తెలుసు బామ్ వదిలే తులసి, మళ్ళీ బామ్ అడ్డం ఎందుకు తులసి? తులసి సీరియస్ అవ్వ తులసి, పాప వదిలే తులసి, వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. సారీనా, చెప్పినప్పుడు తెలీదా? చెప్పినప్పుడు తెలీదా? ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. పాప వదిలే తులసి, బండిత్ నువ్వు పోరా ప్రత్యక్ష, వద్దు పాప, ఉన్నా నేను చూపిస్తాను నీకు డైరెక్ట్ గా నీకు ఎట్లుంటది. నాతో పెట్టుకుంటే చెప్పు, మీ మామకి చెప్పు. ప్రత్యక్ష పైకి పైకి కింద కూర్చోద్రా, చెప్పు మామకి చెప్పు. ఒక నిమిషం ఉందో చెప్పు, మీ మామకి కూల్ చేయ గమ్మని శివ ప్లీజ్. కాదు తులసి, బాగుండదు తులసి, రోడ్లో బాగుండదు తులసి. అందరూ ఉన్నారులే, నేనే సరి చేస్తాను కదా. బండి బండి ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తులసి వాళ్ళ సిస్టర్ని చూసినాడంట బయట. సార్ నీ ప్రాబ్లం చెప్పు నాకు, ప్రాబ్లం చెప్పు. వాడు చూస్తే ఏడ్చేటట్టున్నాడు. సరేనా, వదిలేదు లేదు శివ, ఇంటి దగ్గర పాపం చెప్పేద్దాం, పాపం చెప్పేద్దాం. యాక్చువల్గా నువ్వు ఎట్లా చేస్తావు ప్రాంక్ అనేసి తులసికి ముందుగానే తులసికి ముందుగానే తెలుసు, ముందుగానే తెలుసు నువ్వు ఎలా చేస్తావు చూడాలనేసి. అయ్యో బ్రో షాక్ అయిపోయింది బ్రో, ఏం లేదు బ్రో, ఇంట్లో ఇప్పుడే తిరుమల జాబ్ చేస్తున్నారు, షాక్ అయిపోయింది బ్రో నాకు. ప్రత్యూష్ ఫీలింగ్ అనుకుందాం, ప్రత్యూష్ ఇప్పుడు చేసిన ప్రాంక్ నీపైనే, నువ్వు ఎలా చేస్తావో చెక్ చేద్దాం అనేసి మా ఫ్రెండ్కి ముందే చెప్పేశా. బ్రో బ్రో నువ్వు నాకు చెప్పే ఒకటి బ్రో, మీ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయవలసి ప్రపోజ్ అనేసి చెప్పావు నువ్వు నాకు. నేను ఇక్కడికి వచ్చి తీరా చూడంగానే అంతా అయిపోయింది, ఓకే అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో ఇంకా అర్థం కాలే నాకేమి, అయ్యో ఏంది మ్యాటర్ ఏంది, ఇంకా ఫ్యూచర్ ఏమవుతుంది, టక్కని ఇంట్లో తెలిస్తే ఏమైపోతుంది, ఏం అర్థం కాలేదు బ్రో. ఆల్మోస్ట్ ఇంకా నీ ఫీలింగ్ మళ్ళీ మీ అందరికీ తెలుసా, నాకు తెలియదు, మళ్ళీ అప్రోవేషన్ మళ్ళీ వాళ్ళు ఇద్దరు సైకిల్ చేసుకుంటారు అప్రో వద్దు బ్రో, అప్రో అప్రో అనేసి ఇంకా ఆల్మోస్ట్ నీ ఫేస్ చూసి వద్దు వద్దు అని గమ్మున అయిపోయించిన బ్రో. నిజంగా అయితే నేను కానీ లేకుండా ఉంటే నార్మల్గా ఇట్లా అడిగితే ఎవరన్నా కొడతారు, కొట్టారు పక్కా కొడతారు బ్రో. తులసి ఎట్ట చేసినాడు శివ, నాకైతే బాగా అనిపించింది కానీ కొంచెం తెలుసుకోవాలి
అంటే ఇది డెమో లాగా, అంటే పబ్లిక్ లో అడిగితే ఎట్లా ఉంటుంది అది. ఇది డెమో అంటే జస్ట్ ఇది శాంపుల్, ఇది 100-10% మాత్రమే, దీనికి 90% ఉంటుంది. అన్నిటికీ ఫేస్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకే పక్కా, ఓకేనా? ఇంకా మీట మన ప్రాంక్స్ అన్ని ప్రత్యూష్ కూడా యాడ్ అవుతాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ప్రాంక్ టాక్స్.